हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई वीडियो वच्चेसी मनम हार्ड डिस्क मेमोरी कार्ड्स गानी पेन ड्राइव्स गानी इवी तोंदरगा एंदुकु पाड अवुतायी, अंटे एंदुकु तोंदरगा करप्टेड अवुतायी, अंटे वीटिनि मनम जाग्रत्तगा एला वाडाली, अलागे एदैना चिन्न चिन्न प्राब्लम वच्चिनप्पुडु दीनिनि मनम एला साल्व चेसुकोवाली अनि ई वीडियोलो मनम तेलुसुकुंदामु। अयिते ई हार्ड डिस्क गानी पेन ड्राइव्स गानी मेमोरी कार्ड्स गानी करप्टेड अनेदि कावडानिकि चाला रकरकाल कारणालु अनेवि उंटायी। ఇందులో మెయిన్గా మనం కొన్ని చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఈ హార్డ్ డిస్కులు అనేవి ఎందుకు తొందరగా కరప్టెడ్ అని అవుతాయి అంటే, ఈ హార్డ్ డిస్క్లలో చూసుకుంటే మళ్ళీ మనకు ఇంటర్నల్ ఉంటాయి అలాగే ఎక్స్టర్నల్ ఉంటాయి। అయితే ఈ ఇంటర్నల్ హార్డ్ డిస్క్లు అనేవి మనకు తొందరగా పాడనేవి కావు, కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేవి మనం పాకెట్ హార్డ్ డిస్క్ కోసం వాడుతూ ఉంటాం, ఇవి తొందరగా కరప్ట్ అవుతాయి। ఎందుకు అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అనేవి మనం డైరెక్ట్గా వీటిని పీసీకి మనం ఫిట్ చేసి పెట్టేస్తాం, అంటే వాటిని మనం కదిలించాము, అలాగే అవి ఉన్న ఒక సిస్టమ్కే ఉంటాయి, దాన్ని మనం బయటగానే తీయం। కానీ మనం పాకెట్ హార్డ్ డిస్క్ కింద వాడే హార్డ్ డిస్క్లు అనేవి వాటిని మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, వాటిని రకరకాల పీసీలకు కనెక్ట్ చేస్తూ ఉంటాం, ఇలా రకరకాల మన వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాం। ఇదే మెయిన్ కారణం। ఇదేంది అంటే, మనం రకరకాల డివైస్లకి మన హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేయడం వలన ఇవి తొందరగా కరప్టెడ్ అని అవుతాయి। అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో విండోస్ 7 అనేది వాడుతున్నారు, అలాగే మీ ఫ్రెండ్ వచ్చేసి విండోస్ 10 వాడుతున్నాడు, అలాగే ఇంకొక పీసీలో ఏదో విండోస్ 8 వాడుతున్నారు, ఇలా రకరకాల డివైస్లు అనేవి రకరకాల ఓఎస్లు అనేవి వాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది మీరు ఈ అన్ని డివైస్లకు కనెక్ట్ చేశారనుకోండి, విండోస్ 7, 8, 10 ఇలా రకరకాల డివైస్లకు కనెక్ట్ చేయడం వలన ఆ హార్డ్ డిస్క్లలో డాటా అనేది తొందరగా కరప్ట్ అవ్వడం, అలాగే హార్డ్ డిస్క్ అనేది ఫార్మట్ అడగడం, ఇలా మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి। అలాగే మీరు హార్డ్ డిస్క్లని టీవీసికి కానీ మొబైల్స్కి కానీ కనెక్ట్ చేయకండి, ఎందుకంటే వాటి సిస్టమ్ అనేది వేరే ఉంటుంది। మీరు మొబైల్ కనెక్ట్ చేయడం, టీవీస్ కనెక్ట్ చేయడం ఇలా చేయడం వలన మీ హార్డ్ డిస్క్ అనేది తొందరగా కరప్ట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీరు టీవీస్కి కానీ మొబైల్స్కి కానీ మీ హార్డ్ డిస్క్లను కనెక్ట్ చేయకండి। మనం హార్డ్ డిస్క్ కొన్నప్పుడే మనం చూస్తూ ఉంటాం, మనం పాకెట్ హార్డ్ డిస్క్ అనేది తీసుకునేటప్పుడు మన బాక్స్ పైన రాసి ఉంటుంది బ్యాకప్ ప్లస్ అని మనకగా రాసి ఉంటుంది, దాని మీనింగ్ ఏంటంటే మన పీసీలో కానీ లేకపోతే మన ల్యాప్టాప్లో కానీ ఎక్స్ట్రా ఉన్న డేటాని అందులో మనం స్టోర్ చేసుకోవడానికి, అలాగే మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అందులోంచి తీసుకోవడానికి, అంటే దాన్ని మనం ఒక బ్యాకప్ కోసమే వాడుకోవాలి। కొందరు ఎలా చేస్తారంటే, ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు అనేవి ఉంటాయిగా మనకు ప్యాకెట్ హార్డ్ డిస్క్లు అని, వీటిని డైరెక్ట్గా వాళ్ళ ల్యాప్టాప్కు పెట్టి అందులో నుంచి ఫైల్స్ అనేవి ఎడిటింగ్ చేస్తూ ఉంటారు। ఒకవేళ మీరు ప్లేయర్స్ చూసుకోవడం ఇలా చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అదే హార్డ్ డిస్క్ నుంచి మీరు సాఫ్ట్వేర్లోకి ఓపెన్ చేయడం ఇలా మాత్రం చేయకండి। ఒకవేళ మీరు అందులో నుంచి ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే, మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నుంచి డేటా అనేది మీ ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో కాపీ చేసుకొని అందులో నుంచి మీరు సాఫ్ట్వేర్లోకి ఓపెన్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎడిటింగ్ అనేది అలా చేసుకోండి, కానీ మీరు డైరెక్ట్గా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సాఫ్ట్వేర్లోకి ఓపెన్ చేసి వాటిని ఎడిటింగ్ చేయడం ఇలా చేయకండి, ఎందుకంటే వాటి లైఫ్ స్కాన్ అనేది తగ్గిపోతుంది, అలాగే మీకు తొందరగా కరప్ట్ అనే అవకాశం కూడా ఉంది। అలాగే మీరు పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ హార్డ్ డిస్క్లను కానీ పెన్ డ్రైవ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ కనెక్ట్ చేసినప్పుడు వాటిని మీరు డిస్కనెక్ట్ చేసిన తర్వాతనే వాటిని బయటికైనా తీయండి, మీరు డైరెక్ట్గా బయటికి తీసారనుకోండి అలా సడన్గా ఇగ్గడం వలన వాటిలో ఏదైనా పవర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అనేది తొందరగా వస్తాయి। మీరు మీ ల్యాప్టాప్ నుంచి పీసీ నుంచి వాటిని రిమూవ్ చేసేటప్పుడు మీరు అక్కడ రిమూవ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది, దాన్ని రిమూవ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసి అక్కడ అన్లింక్ అని కొట్టిన తర్వాతనే మీరు దాన్ని బయటికైనా తీయండి। అయితే ఒక్కోసారి డైరెక్ట్గా మనం హార్డ్ డిస్క్లోకి కానీ పెన్ డ్రైవ్లోకి కానీ మనం ఏదైనా కాపీ పెట్టేటప్పుడు డైరెక్ట్గా పవర్ అనేది ఆఫ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఆన్ చేసినప్పుడు ఒక్కోసారి మన పెన్ డ్రైవ్ అనేది చూపించకపోవచ్చు, మన హార్డ్ డిస్క్ కూడా ఏదైనా కరప్టెడ్ ఇటువంటివి కూడా వస్తాయి। కాబట్టి మీరు మంచి ఒక యూపీఎస్ అనేది వాడండి, యూపీఎస్ అనేది వాడండి, మీకు పవర్ అనేది సడన్గా పోయినప్పుడు మీ హార్డ్ డిస్కే కాదు మీ పీసీకి కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి। అయితే హార్డ్ డిస్కులు ఫిజికల్గా కూడా డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, కాబట్టి మీరు హార్డ్ డిస్క్లని రఫ్గా వాడకూడదు। మీరు హార్డ్ డిస్క్ అనేది తీసుకునేటప్పుడే దానికి ఒక బ్యాగ్ అనేది తీసుకోండి, హార్డ్ డిస్క్ బ్యాగ్ అనేది తీసుకోండి, మీరు 6000 పెట్టి హార్డ్ డిస్క్ కొన్నప్పుడు ఒక 300 పెట్టి ఒక బ్యాగ్ అనేది కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే ఫిజికల్ డ్యామేజ్ అయినా కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి। హార్డ్ డిస్క్ అనేది చిన్న మామూలుగా ఇంత హైట్ నుంచి కింద పడ్డా కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, కాబట్టి మీరు దానికి సెక్యూరిటీ కొరకు మీరు దానికి ఒక బ్యాగ్ అనేది తీసుకోండి, మీకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి హార్డ్ డిస్క్ బ్యాగ్స్, బ్యాగ్ అనేది కంపల్సరీ వాడండి। అలాగే హార్డ్ డిస్కులు
మనకు కరప్టెడ్ కావడానికి ఇంకో కారణం వచ్చేసి వైరస్. వైరస్ అనేది ఉండడం వల్ల కూడా మనకు మన హార్డ్ డిస్క్లో డేటా మనకు కనిపించకపోవడం లేకపోతే హార్డ్ డిస్క్ అనేది కరప్ట్ కావడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ హార్డ్ డిస్క్ని మీ పీసీకి అలాగే ఎవరైనా బయట వాళ్ళ మీరు వాడాలనుకుంటే అలా దాంట్లో యాంటీవైరస్ ఉన్నదా లేదా అని చూసి పెట్టండి. ఎందుకంటే మీరు హార్డ్ డిస్క్ అనేది ఇంపార్టెంట్ డేటా అనేది మీరు క్యారీ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు యాంటీవైరస్ లేని ఏదైనా ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మీ హార్డ్ డిస్క్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అయితే ఒకవేళ మీ హార్డ్ డిస్క్ అనేది మామూలుగా ఏదైనా పవర్ ఆఫ్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫైల్ కాపీ చేసేటప్పుడు కానీ మీకు ఏదైనా ఎర్రర్ కానీ కాపీ కాకపోవడం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మీ హార్డ్ డిస్క్ పైన రైట్ క్లిక్ అనేది చేసి మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు టూల్స్లో చెక్ డిస్క్ అని ఉంటుంది. అక్కడ మీరు అక్కడ చెక్ పైన క్లిక్ చేయండి. అంటే ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ అనేది ఉంటే, ఎర్రర్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్నవి, అది సెట్ అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం పెన్ డ్రైవ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ ఇవి కూడా సేమ్ ప్రాబ్లం. కొందరు ఏంటంటే పెన్ డ్రైవ్స్ని వాళ్ళు మొబైల్స్కి వాడతారు, టీవీస్కి వాడతారు, కంప్యూటర్స్కి వాడతారు, ఇలా ఏంటంటే రకరకాల ప్లాట్ఫామ్స్కి చేంజ్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు చేంజ్ చేసే వాళ్ళైతే మీ ఇంపార్టెంట్ డేటాని మీ పెన్ డ్రైవ్లో అస్సలు వాడకండి. ఏదైనా టెంపరవరి మూవీస్ కానీ ఏమైనా చూసేయాలనుకుంటే మీరు ఇలా అన్నిటికి కనెక్ట్ చేయండి. తప్ప మీరు ఇంపార్టెంట్ ఏదైనా ఫైల్స్ ఉన్న వాటిని మాత్రం మీరు దేనికి కనెక్ట్ చేయకండి, దాన్ని మీ పీసీకి అయితే పీసీకే వాడుకోండి. లేకపోతే మీరు టీవీ కోసం చూడాలనుకుంటే సపరేట్గా ఒక టీవీకి అనేది ఒక పెన్ డ్రైవ్ తీసుకోండి, ఒక 64 GB, అందులో మూవీస్ వేసుకొని చూసుకోండి. కానీ మీరు ఒకటే పెన్ డ్రైవ్ అన్ని డివైస్లకు వాడకండి, మల్టీపర్పస్ వాడితే తొందరగా కరప్ట్ అనేది అవుతాయి. అలాగే నెక్స్ట్ మెమరీ కార్డ్స్లోకి వస్తే, ఎవరైతే మెమరీ కార్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ పీసీకి కానీ ల్యాప్టాప్స్కి కానీ కనెక్ట్ చేయడం కోసం, వాళ్ళు కంపల్సరీగా మంచి కార్డ్ రీడర్ అనేది వాడండి. ఎందుకంటే మామూలుగా మీరు ఏదో 50 రూపీస్ది ఇలా ఇటువంటివి వాడారనుకోండి, ఈ కార్డ్ రీడర్ల వల్ల కూడా మీ మెమరీ కార్డ్స్ అనేవి కరప్టెడ్ కావడం అలాగే పాడవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మంచి ఒరిజినల్ అనేది వాడండి. మీరు ఎక్కువగా మెమరీ కార్డ్స్ అనేవి యూజ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ ఒక ఒరిజినల్ అనేది వాడండి. మీకు ఈ ఒరిజినల్ అంటే మీకు ఒక 700 అలా పెడితే మీకు ఒక మంచి కంపెనీది వస్తుంది, ట్రాన్సియంట్దో కానీ ఏదన్నా కానీ మంచి కంపెనీది వాడండి. అయితే కొందరు ఫొటోస్ తీయడాని కోసం, వీడియోస్ తీయడం కోసం మెమరీ కార్డ్స్ అనేవి వాడుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీడియో కోసము తక్కువ క్లాస్ ఉన్న మెమరీ కార్డ్స్ని వాడుతూ ఉంటారు. మీ మెమరీ కార్డ్ అనేది స్లో ఉందనుకోండి, అప్పుడు మీ రికార్డ్ అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ రెండుకి అనేది లింక్ కాక మీ మెమరీ కార్డు కూడా కరప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు వీడియో కోసం అయితే మంచి క్లాస్ 10లో ఉన్న మెమరీ కార్డ్స్, అలాగే అక్కడ మీకు స్పీడ్ అని ఉంటుంది, ఇంత MBPS అని ఉంటుంది, మీరు హై స్పీడ్ ఉన్న మెమరీ కార్డ్స్, అలాగే క్లాస్ 10 ఈ లోపు ఉన్న మెమరీ కార్డ్స్ని మీరు మీ వీడియో రికార్డ్ కోసం వాడండి. అలాగే కొందరు మొబైల్లో ఉన్న మెమరీ కార్డ్స్ అనేవి మాటి మాటికి బయటికి తీయడం, అలాగే దాన్ని కనెక్ట్ చేసి చూడడం ఇలా చేస్తూ ఉంటారు. మీరు మొబైల్లో ఉన్న మెమరీ కార్డ్స్ని మాటి మాటికి మనం దాన్ని స్క్రూ బయటికైనా తీయకూడదు. మనకు మెమరీ కార్డ్ పైన చిన్న చిన్న చిప్స్ అనేవి ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ చిప్స్లో ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, అప్పుడు మన మెమరీ కార్డ్ అనేది మొత్తానికి చూపించకపోవచ్చు. కాబట్టి మీరు మెమరీ కార్డ్ని మాటి మాటికి తీయకూడదు. మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేయాలనుకుంటే మీరు పీసీకైనా ల్యాప్టాప్కైనా మీరు డైరెక్ట్గా ఇప్పుడు వైర్ నుంచే మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. కానీ మెమరీ కార్డ్స్ని బయటకు తీసి వాడడం ఇలా మీరు మాటి మాటికి చేయకండి. అయితే మీ మెమరీ కార్డ్ ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చిందనుకోండి, మీకు కనెక్ట్ అనేది కాకపోవడం లేకపోతే చూపించకపోవడం జరిగిందనుకోండి, మీరు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఎరేజర్ పట్టి అక్కడ మీ మెమరీ కార్డ్ చిప్స్ పైన కొంచెం క్లీన్ చేసి ఒకసారి పెట్టి చూడండి. అలా కూడా మీ మెమరీ కార్డ్స్ అనేవి చూపించే అవకాశం కూడా ఉంది. అలాగే మెమరీ కార్డ్స్ని మీరు మీ పర్సులో కానీ లేకపోతే మీరు ఎలా పడితే అలా వాడకండి. మీరు పర్సులో పెట్టుకున్నప్పుడు, మీరు కూర్చున్నప్పుడు అవి విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన విషయాలనేవి మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇలా వాడండి మీ హార్డ్ డిస్క్లు కానీ మెమరీ కార్డ్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ, మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి, అలాగే మీకు కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది.